సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. కడియం రాజు కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన కడియం. రాజు మరణ ఉద్యమాలకు తీరని లోటు కడియం కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని భరోసా. ఏబీవీపీ జాతీయ మాజీ కార్యదర్శి ఉస్మానియా ముద్దుబిడ్డ కడియం రాజు అకాల మరణం తీరని లోటని బీజేపీ రాష్ట్ర అధ్యకులు ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కొద్దిసేపటి క్రితం మిర్యాలగూడ సమీపంలోని కొత్తగూడెం గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్ కడియం రాజు కుటుంబాన్ని పరామర్శించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కడియం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. కడియం కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యకులు డాక్టర్ మనోహర్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. విద్యార్థి ఉద్యమాలకే కాదు, హైదరాబాద్ లో బీజేపీ బలోపేతం క్రియాశీల పాత్ర పోషించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కడియం రాజు ఎంతగానో కృషి చేశారు. కడియం రాజు మరణం విద్యార్థి ఉద్యమాలకు తీరని లోటు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. జాతీయ భావజాలాన్ని కొనికి పుచ్చుకున్న వ్యక్తి కడియం రాజు గారు. చిన్నప్పటి కూడా పేదరికంలో ఉన్నప్పుడు కూడా అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆ కష్టాలను ఇబ్బందులు చేయకుండా నమ్మిన సిద్ధాంతం కోసం, కాశాభిజన కోసం కమిట్మెంట్తో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్త కడియం రాజు. అనేక మంది కార్యకర్తలను తయారేసినటువంటి వ్యక్తి, గొప్ప నాయకుడు కడియం రాజు గారు. అనేక విద్యార్థి ఉద్యమాలు నిర్వహించడం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు ఉద్యమం చేసిన వ్యక్తి. జైలుకి వెళ్ళినా, పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నా, కేసులమ్మా భయపడకుండా ముందుకు సాగినటువంటి గొప్ప వ్యక్తి కడియం రాజు గారు. విద్యార్థి పరిషత్ జాతీయ కార్యదర్శితో పాటు అనేక బాధ్యతలు నిర్వహించడం, దాంతోపాటు అణగారిన వర్గాల కోసం, కుల వివక్షత నిర్మూలన కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి. ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీ అడ్డగా ఆ రోజు జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి అనేక మంది విద్యార్థులను తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించినటువంటి గొప్ప వ్యక్తి కడియం రాజు గారు. మొదటి నుంచి కూడా కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తి, అటువంటి గొప్ప నాయకుడిని ఈరోజు మేము కోల్పోవడం జరిగింది. ఏ నమ్మకం, ఏ సిద్ధాంతం కోసం, ఏ లక్ష్యం కోసం కడియం రాజు గారు పనిచేసినా తప్పకుండా గతంలో పనిచేసిన విద్యార్థి పరిషత్ కార్యకర్తగా, జాతీయవాదిగా తప్పకుండా వారి యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి, వారి అడుగుదలను అవ్వడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాం.